My dear students, I'm your brother Shafi, master motivator, psychologist, life coach, mentor, and business coach. Chustu chustune December nela ayipoyindi, January nela kuda ayipoyindi. Konni rojulu exams raabothunnayi. Aneka mandi students lo gunde thada. Em cheyali? Daggaraku vachesayi exams. 8 నెలలు 10 నెలలు ఇలా గడిపేశాం. చదవలేదు. ఎంత చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి అర్థం అవ్వట్లేదు. చూస్తే సమయం తక్కువగా ఉంది, చదవాల్సిన సబ్జెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఎగ్జామ్ ఫియర్, ఈ టెన్షన్లోనే చదవకుండా సమయం గడిపేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఉన్న సమయం కూడా వేస్ట్ చేస్తున్నాం. అయితే అసలు ఎలా చదవాలి, ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఒకళ్ళేమో చాలా తక్కువ సమయం చదువుతుంటారు, రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా వస్తున్నాయి. మరికొందరు ఎప్పుడు చదువుతూనే ఉంటారు, 4 గంటల 5 గంటల పుస్తకాలు చేతిలో ఉన్నాయి, రిజల్ట్ తక్కువగా ఉంటున్నాయి. రీజన్ ఏంటి? స్టడీ టెక్నిక్స్ ఏంటి? ఎలా చదివితే మార్క్స్ ఎక్కువగా వస్తాయి, ఎలా చదవడం వల్ల మార్క్స్ తక్కువగా వస్తున్నాయి, అంటే మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, సబ్జెక్ట్ ఎలా గెయిన్ చేయాలి, స్టడీ టెక్నిక్స్ ఏంటి? చాలామందికి అవగాహన లేదు. గంటలు గంటలు పుస్తకాలు చేతిలో పట్టుకుని కూర్చుంటాం, సమయం గడిచిపోతుంది, గంటలు గడిచిపోతున్నాయి, ఏది అర్థమవట్లేదు. ఎందుకయ్యా అంటే కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఎందుకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు? ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలో అర్థం లేదు. ఎలా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? చాలామంది ప్రాబ్లం, సార్ నాకు గుర్తుండటం లేదు, సార్ నేను చదువుతున్నాను కానీ గుర్తుండటం లేదు, చదివినప్పుడు వచ్చినట్లు ఉంటుంది, తర్వాత మర్చిపోతున్నాను, మెమరీ ప్రాబ్లం సార్. గుర్తుపెట్టుకోవడం ఎలా, చదివే పద్ధతి ఏంటి, కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ సమస్యల పరిష్కారం ఏంటి? చాలామందికి అయోమయం అర్థం కావట్లేదు. చదువు చదువు అని చెప్పేవాళ్ళే తప్ప ఎలా చదువు అని చెప్పేవాళ్ళు లేరు. బాగా చదువు చెప్తారు తప్ప కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలని చెప్పేవాళ్ళు లేరు. మంచిగా చదువు అంటున్నారు తప్ప మెమరీ ఎలా పెంచుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పే విధానం లేదు. నిజంగా స్టడీ టెక్నిక్స్ ఏంటి, కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అంతేకాదు బాగా చదివాం, మంచిగా వచ్చేసింది, ఈ సబ్జెక్ట్ మొత్తం మంచిగా చదివేశాను, కాన్ఫిడెన్స్ ఉంది, ఎగ్జామ్స్ దగ్గర వచ్చేసరికి ఎగ్జామ్ ఫియర్ వల్ల చదివిన విషయాలు కూడా మర్చిపోతాం, చాలామందికి సమస్య. నేను బాగా చదివాను సార్, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసి ఎగ్జామ్ ఫియర్ ద్వారా చదివింది ఏమీ గుర్తురాలేదు, మంచిగా చదివి కూడాను ఎగ్జామ్ ఫియర్ వల్ల ఏమీ ఆన్సర్ చేయలేక కన్ఫ్యూజన్ వల్ల ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ రాసి అక్కడ ఫెయిల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు, అనుకున్న రిజల్ట్ సాధించలేని చాలామంది ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఎగ్జామ్ ఫియర్ని ఎలా దూరం చేసుకోవాలి? చూడండి, ఉదాహరణకి ఒక 20 రోజులు టైం ఉంది ఎగ్జామ్ కోసం, ఎగ్జామ్ కోసం భయపడుతూ భయపడితే ఏమవుతుంది, 20 రోజుల్లో కనీసం 5 రోజులు కూడా ఫోకస్ చేయలేకపోతున్నాం. ఎగ్జామ్ ఫియర్ అనేది మనిషిని ఓడగొట్టేస్తుంది. అసలు ఎగ్జామ్ ఫియర్ని జయించడం ఎలా, హౌ టు మేనేజ్ యువర్ ఎగ్జామ్ ఫియర్? ఇంకొకటి, ఫెయిల్ అవుతానేమో, మంచిగా ఎగ్జామ్స్ రాయలేనేమో, ఫెయిల్ అయిపోతానేమో అన్న భయం, ఈ ఆలోచన ఎలా మార్చుకోవాలి, పాజిటివ్ థింకింగ్ ఎలా రావాలి? ఎప్పుడైతే ఒక వ్యక్తికి పాజిటివ్ థింకింగ్ ఉంటుందో అతని పనులు కూడా పాజిటివ్గా ఉంటాయి, రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే ఉంటాయి. ఒక స్టూడెంట్ ఆలోచన ఎలా పాజిటివ్గా మార్చాలి, ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్గా ఎలా మారాలి, మన రిజల్ట్స్ అప్గ్రేడ్ ఎలా ఇవ్వాలి, మంచి రిజల్ట్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, సక్సెస్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ ఎలా చదవగలగాలి, తక్కువ కష్టపడి ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక స్మార్ట్ స్టడీ టెక్నిక్స్ అంటాం మనం. స్మార్ట్ స్టడీస్ టెక్నిక్స్, దీనికి కావాల్సిన మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి మైండ్ సెట్ ఉంటే రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, ఎలాంటి మైండ్ సెట్ ఉంటే టైంని మనం ఉపయోగించుకోగలుగుతాము. మరొక విషయం చూసుకున్నట్లయితే టైం టేబుల్ తయారు చేయడం, చాలామందికి టైం టేబుల్ ఎలా తయారు చేయాలో తెలియదు. టైం టేబుల్ లేకుండా అంటే ఏ టైంకి ఏది చదవాలి, ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఉన్న క్వశ్చన్స్ ఏంటి, ఉన్న లెసన్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్ ఎంత టైం ఇవ్వాలి, ఏ టైంని ఉపయోగించుకోవాలి, టైం టేబుల్ తయారు చేయడం చాలా గొప్ప స్కిల్. మెయింటైన్ చేయటము ఇంకో గొప్ప స్కిల్. చాలామంది టైం టేబుల్ అయితే తయారు చేస్తారు, ఫాలో అవ్వరు, ఫాలో అవ్వటం కూడా గొప్ప స్కిల్. టైం టేబుల్ తయారు చేయడం ఎలా, దాన్ని ఫాలో అవ్వటం ఎలా, మనం నేర్చుకుంటాము ఈ వర్క్షాప్ కోసము. స్టూడెంట్సే కాదు, స్టూడెంట్స్ ఒక పేరెంట్స్ రావాలనుకుంటున్నారా, మోస్ట్ వెల్కమ్. మీ పిల్లలకి ఎలా చెప్పాలి, మీ పిల్లల్ని ఎలా మీరు గైడ్ చేయాలి నేర్చుకోవడం కోసం పేరెంట్స్ కోసం అవకాశం కల్పించాలి. అంతేకాదు టీచర్స్, మీరు రావాలనుకున్నారా వర్క్షాప్కి, స్టూడెంట్ వర్క్షాప్ టీచర్ అటెండ్ అవటం ద్వారా ఫ్యూచర్ స్టూడెంట్స్కి గైడ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు, పేరెంట్స్ అటెండ్ అవుతారా ఫ్యూచర్లో పిల్లలకి గైడ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. కాబట్టి స్టూడెంట్ వర్క్షాప్ ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఈ వన్ డే వర్క్షాప్ యాక్టివిటీ బేస్డ్ వర్క్షాప్, కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పడం జరగదు, కూర్చోబెట్టి లెక్చర్స్ ఇవ్వడం జరగదు, యాక్టివిటీ బేస్డ్. మీ మైండ్ సెట్ మారుతుంది. ఈ స్టూడెంట్ వర్క్షాప్కి రావటం మీ బాధ్యత, మీ స్టూడెంట్ లైఫ్లో మంచి రిజల్ట్స్ తీసుకుని రావడం నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. ఎస్, కలుద్దాం వన్ డే వర్క్షాప్, 9th February వైజాగ్, 16th February హైదరాబాద్, 23rd February నెల్లూర్ అండ్ 1st March విజయవాడ. ఈ వర్క్షాప్లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి, వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. సీట్ని బుక్ చేసుకోవడం కోసం కాంటాక్ట్ చేయండి 9393929213, 9397338780.